తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంటే ఈ ఏడాది నిర్వహించిన డిజిటల్ మహానాడు ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తమ్ముళ్లే అలా చెప్పుకునే పరిస్థితి లేకుండా తీసుకువచ్చారా అనేది లాస్ట్ రోజు జరిగిన ఎపిసోడ్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఒక్కసారిగా వాళ్లల్లోని ఆక్రాసం వాళ్లలోని ఆవేదన వాళ్లలోని బాధ ఒక్కసారిగా బయటికి రావడం అదే నేపథ్యంలో తమ్ముళ్ళు ఒకళ్ళనొకళ్ళు అంటే ఒకళ్ళ మధ్య ఒక ఎవరికి ఎటువంటి సాన్నిహిత్యం ఉంది ఎటువంటి పొరపత్యాలు ఉన్నాయి ఎటువంటి విభేదాలు ఉన్నాయి అనే సంగతిని కూడా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ముందు అలాగే ఆ మహానాడు వేదిక సాక్షిగా బయట పెట్టుకోవడం నిజంగా పార్టీ పరువు తీసే పని అనుకోవాలో లేదంటే తమ్ముళ్ళు ఆ తరహా బిహేవియర్ ఎందుకు చేశారు అనడానికి అంటే వారించే సరైన కారణం అధినేత దగ్గర లేదనుకోవాలో లేదంటే వాళ్ళ మాటల వెనక వాస్తవాలు నిజాలు దాగి ఉన్నాయనుకోవాలో ఏది అనుకున్నా సరే అక్కడ తమ్ముళ్ళలో ఎటువంటి విభేదాలు ఉన్నాయి ఎటువంటి నైరాస్యంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు అనేది మహానాడు సాక్షిగా బయటపడుతుందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే నిన్న చూస్తే కనుక నిమ్మకాయల చంద్రాప్ కానీ లేదంటే జ్యోతుల్ నెహ్రూ గారి మధ్య వాళ్ళిద్దరి మధ్య ఒక తీవ్రమైన వాగ్వాదమే నడిచింది వాస్తవానికి ఇద్దరు సీనియర్ నాయకులే ఇద్దరు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వ్యక్తులు కాకపోతే జిల్లాలో ఆధిపత్య పోరు అలాగే పార్టీలో వాళ్ళిద్దరికీ సమ అంటే సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటే ఎప్పుడు చంద్రజప్ప చంద్రబాబు గారు వెంట తిరుగుతుంటారు అని చెప్పి పార్టీ అంటే నాయకుడి వెనకాల తిరగడం కాదు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి జ్యోతులు చెప్పడం అలాగే ఈయన నిమ్మకాయలు చంద్రరాజప్ప కూడా అనవసరంగా ఎవరు అధ్యక్షులు తెలియట్లేదు మాకు తెలియకుండానే జిల్లాలో చాలా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అంటే ఒక సమన్వయంతో వెళ్లాల్సిన సీనియర్ నేతలే ఇలా ఉంటే ఇంకా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కింది స్థాయి నేతల పరిస్థితి ఏంటి అనే అనుమానం మొదలైంది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అది కూడా మహానాడు లాంటి వేదికలో ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి ముందుగానే మాట్లాడుకోవాలి ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అంతే తప్ప మహానాడు లాంటి వేదికలో ఇటువంటి అంటే విభేదాలను బయట పెట్టుకోవడం అనేది ఆ పార్టీకి మంచి పేరు తెస్తుందా చెడ్డ పేరు తెస్తుందా అనేది ఒక సీనియర్ నాయకులే ఆలోచించలేకపోయారంటే మిగిలిన తమ్ముల పరిస్థితి ఏంటి అనేది అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈయన జ్యోతుల నెహ్రూ గారు మాటలను ఆయన విభేదించడం చంద్రరాజాప్ గారి మాటలు ఈయన విభేదించడం అంటే మైక్ పట్టుకుని మాట్లాడితే సరిపోదు మొదట పార్టీ కేడర్కి నమ్మకం కలిగించాలి అంటూ జ్యోతుల నెహ్రూ గారి మాటలు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిమ్మకాయలు చంద్రరాజాప్ గారి మీద దానికి ఆయన వెంటనే ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వడం అంటే సాధారణంగా ఇటువంటి మాటలు ఇప్పుడు మనం వైసీపీ వాళ్ళు ఏమైనా అంటే టీడీపీ వాళ్ళు కౌంటర్ అవ్వడం టీడీపీ వాళ్ళు ఏమైనా అంటే వైసీపీ వాళ్ళు కౌంటర్ అవ్వడం మనం చూసాం కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీకి చెందిన నేతలు ఇమీడియట్గా వెంట వెంటనే ముఖం మీదే కౌంటర్లు ఇచ్చుకునేలా పరిస్థితి అంటే ఇంకా మహానాడులో ఎంత సఖ్యత ఉంది పార్టీ శ్రేణుల మధ్య పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల మధ్య అనేది వాళ్ళే బయట పెట్టుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి గురించి కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయని మహానాడులో ఎందుకు ఓటమి పాలయ్యారు పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళేసిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావద్దు అంటూ కొంతమంది చంద్రబాబు గారికి హితవు పలకడం అదే సమయంలో చాలామంది అంటే క్యాడర్ని బలోపేతం చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇంకా ఇంకా క్యాడర్ని మళ్ళీ అంటే మొదటి నుంచి కేడర్ని తయారు చేసుకోవాలని పరిస్థితి ఇప్పుడు టీడీపీలో ఉందా అనే సంకేతాలు ప్రజలకు వెళ్ళేలాగా పార్టీ సీనియర్లు పార్టీ శ్రేణులు నిన్న ఆ మహానాడు సందర్భంగా బయటపెట్టిన పరిస్థితి మరి దీనికి సంబంధించి ఏమన్నా ముందు తమ్ముళ్ళలో విభేదాలు పోగొట్టే ప్రయత్నం ఇప్పుడు చెయ్యాలా పార్టీని బలపరుచుకోవడానికి పార్టీకి సరైన భవిష్యత్తు ఉంది అని నిరూపించుకోవాలంటే ఎంత కసరత్తు చేయాలి తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు బయటపడిందా మరి భవిష్యత్తులో ఏం చేస్తారనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి